హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు వచ్చేసి ఏంటంటే నేను విలేజ్కి వచ్చాను అన్నమాట. సో విలేజ్కి వచ్చి మా మామ వాళ్ళ విలేజ్లో, సో విలేజ్లో ఇల్లులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. సో దానికోసం అనేసి మీకు వాళ్ళ హోమ్ టూర్ అంతా, హోమ్ టూర్తో పాటు వాళ్ళు ఏమేమి చేస్తారు, ఏ అంటే ఎలాంటి వర్క్ చేస్తారు అనేది మీకు ఈ వీడియోలో మొత్తం తెలుస్తుంది. సో వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సో చూడండి, ఫస్ట్ ఇది వచ్చేసి మొత్తము గడ్డి వామ్ అంటే ఎద్దులకి వీళ్ళు పొలాలకు వెళ్ళే ప్లేస్ అనమాట ఇదంతా. సో ఇక్కడ అంతా గడ్డి అవన్నీ స్టోర్ చేస్తారు వీళ్ళు. అని తప్ప వీళ్ళకి అప్పట్లో చాలా ఉండేవి ఎద్దులు. సో ఇప్పుడైతే రెండే రెండు ఉన్నాయి, అవి మేల్ ఫీమేల్ కూడా నాకు తెలియదు, మేల్ అనుకుంటా. మేలే, రెండు మేలే కదా షాని, రెండు మేలే. సో ఈ రెండు మాత్రమే ఉన్నాయి, ఇంకా ఏం లేవు ఇప్పుడు, అప్పట్లో చాలా ఉండేది. ఇదైతే ఎద్దుల బండి, దీంట్లోనే వీళ్ళైతే పొలంకి పోతారు అన్నమాట. మా మామ వాళ్ళు ఏమన్నా పొలంలో పండించాలి, అవన్నీ ఏమన్నా కావాలి అంటే దీని నుంచి అన్నీ తీసుకొని వెళ్తారనమాట వాళ్ళు. సో ఇక్కడ అంతే అవి చూసారా, కంది ఏమంటారు, కంది బ్యాలు ఉంటాయి కదా. సో దాన్ని పండించే ఏమంటారు, ఇది ఏమంటారు శాంతినని చెప్పు, కంది చేయని చెట్టుది అనుకుంటా. ఇవి వెండిపోయినవి, పొయ్యిలో పెట్టుకొని యూజ్ చేసుకుంటారు వీళ్ళు. సో నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి దానికి మేత, ఎద్దులకి మేత ఇవన్నీ వేయడానికి అనమాట. చాలా పెద్దగా ఉంది ప్లేస్. మేము చిన్నప్పుడు ఇక్కడ చాలా బాగా ఆడుకునేవాళ్ళం ఫ్రెండ్స్. అసలు ఇక్కడ ఇవి ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కదా ఎద్దులు, ఈ రెండు ఉన్న చోట అయితే అప్పుడు ఏముందంటే గోరంటాకు చెట్టు ఉంది, కానీ ఇప్పుడు తీసేసినారు, ఇప్పుడు లేదు అది. అప్పుడు ఉండి చాలా పెద్దగా ఉండింది అనమాట ప్రసాద్, అది లేదు. అది ఉండంటే చాలా బాగుంది. మేము ఎవ్రీ టైం వచ్చినప్పుడంతా ఇక్కడ మేము గోరంటాకు తీసుకొని నెక్స్ట్ మేము పెట్టుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడైతే అది లేదు. మేము ఇయర్లీ వన్సే వస్తాం ఇక్కడికి, ఎందుకంటే ఇక్కడ శివరాత్రి చాలా బాగా చేస్తారు. సో అందుకోసం దానికోసం స్పెషల్గా వస్తామన్నమాట. సో ఇది నెక్స్ట్ ఇక్కడ నుంచి అక్కడ చూడండి, అక్కడ చూపిస్తాను, అక్కడ ఆ ఇల్లు చూపి, అక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అదే అనమాట మా మామ వాళ్ళ ఇల్లు. సో అక్కడ ఆ ఇంటి కూడా మీరు మొత్తం హోమ్ టూర్ అయితే చూపిస్తాను. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ మీకు చూపిస్తాను. సో చూద్దాం, పదండి వెళ్దాం. ఇదే అనమాట ఎంట్రెన్స్ వచ్చేసి, ఇదే మా మామ వాళ్ళ హౌస్. సో విలేజ్లో ఇల్లులు ఎలా ఉంటాయో మీకు మొత్తం క్లియర్గా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఎంట్రెన్స్ గేట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి స్పేస్ అయితే తీసుకున్నారు, ఇంతకుముందు లేదు ఇది, ఇప్పుడైతే ఉంది. నెక్స్ట్ అక్కడ వాటర్ స్టోర్ చేయడానికి డ్రమ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇల్లు బాగాలేకుండా నవ్వుకోద్దండి. అండ్ ఇది వచ్చేసి ఒక స్టోర్ చూద్దాం, లైట్ ఉందా, పత్తి ఉంది ఇక్కడ అంతా, పత్తి స్టోర్ చేస్తాం మొత్తం. ఇదంతా పత్తి అనమాట, ఏం ఇంతకుముందు దీన్ని ఒక క్లినిక్ లాగా యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ క్లినిక్ తీసేసి వీళ్ళు స్టోరేజ్ కోసం అనేసి పెట్టుకున్నారు. వీళ్ళు పత్తి పండిస్తారు, సో అందుకనేసి పత్తి ఉంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ మొత్తం ప్లేస్ ఉంది చూడండి. సో ఇది వచ్చేసి వరండా టైపు, చెప్పు. సో ఇదంతా వరండా టైప్ అనమాట. అక్కడ గార్డెన్ ఎలా లాస్ట్ చూపిస్తాం మీకు మొత్తము. ఇక్కడైతే మొత్తం వరండా ఇది, ఇక్కడ మంచాలు అవన్నీ తీసుకొని నేను బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ నెక్స్ట్ మా బాబు కూడా పడుకున్నట్లండి, ఫుల్ ఇట్లా కాదు ఇట్లనే అడ్డం కదా. సో ఇది వచ్చేసి మొత్తం హాల్, ఇల్లు చిందరవేదంగా ఉంది, మీరు ఏం అనుకోద్దని ఫ్యామిలీ. ఇదైతే మొత్తం హాల్ అనమాట. తర్వాత ఇక్కడ మొత్తం చూసారు కదా, ఇక్కడ అప్పట్లో ఇది లేవు ఇవన్నీ, కానీ ఇప్పుడైతే మొత్తం వీళ్ళు మొత్తం మార్చేసినారు చూడండి. మా జీజీ ఎట్లా ఇస్తుందో, ఇక్కడ కూడా మేము చిన్న ఉన్నప్పుడు ఏమి ఉండేవి కాదు, ఇప్పుడు అంతా స్టోర్ చేసి బాగా నీట్ గా సెటప్ చేసుకోవాలి. మాక్సిమం విలేజెస్ లో అంతా హౌసెస్ ఇలానే ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటా పోతే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కిచెన్ వస్తుంది. సో కిచెన్ కి వచ్చేస్తే ఏముందంటే, ఇక్కడ అప్పుడు పొయ్యి ఉండేది, మామూలు కట్టెలు పొయ్యి ఉంటారు కదా, సో అదైతే ఉండేది. సో ఇక్కడ మొత్తం వీళ్ళు తీసేసి ఇలా షెల్ఫ్స్ లాగా పెట్టించుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గ్యాస్,
గ్యాస్ పెట్టేసి నెక్స్ట్ ఇలా మొత్తం టైల్స్ అన్ని వేసేసారన్నమాట. చూడండి పాతకాలం ఇల్లు కాబట్టి సో ఇలానే ఉంటాయి విలేజెస్ లో మొత్తము. మన సిటీస్ లో అయితే వేరే నుంచి మనం మోడర్న్ గా కట్టుకుంటాం కదా, సో అలా అయితే ఉండదు ఇక్కడ. సో అంతా ఇట్లా నార్మల్ గా సింపుల్ గా ఉంటది. కానీ సిటీ లైఫ్ వేరే, విలేజ్ లైఫ్ వేరే. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది విలేజ్ కొంచెం స్పెండ్ చేయాలనేసి. సో మేము అందుకనేసి ప్రతి ఇయర్ కాకుండా ఎప్పుడో మాకు కుదిరినప్పుడు ఇయర్లీ వన్స్ కంపల్సరీ ఇక్కడికైతే వచ్చేవాళ్ళము. అండ్ సమ్మర్ లో కూడా వస్తామన్నమాట. అప్పుడప్పుడు చాలా చిన్న ఉన్నప్పుడైతే వచ్చి బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా చిన్న పిల్లలు అప్పుడు బాగా, ఇప్పుడు పెళ్ళిళ్ళైన పిల్లలు ఈ స్కూల్స్ కాలేజ్ అని కాబట్టి అసలు రాము. సో టైం చూసుకొని వస్తాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి హాల్ నుంచి ఇక్కడ మళ్ళీ ఒక రూమ్ ఉంది. సో ఇదైతే ఒక బెడ్రూమ్ లాగా ఉంది. కానీ చూడండి అంతా పొలం పండించినట్టు అంతా చేను అంతా ఇక్కడ స్టోరేజ్ చేసిన ఇవేమో మన నాకు శనగలు అంటే శనగలు. వీళ్ళు శనగలు పండిస్తారు. అండ్ పత్తి కూడా, పత్తి చూసారు కదా అక్కడ స్టార్టింగ్ లో స్టోరేజ్ రూమ్ లో, అది మామూలు స్టోరేజ్ రూమ్. ఇక్కడైతే బెడ్రూమ్ ని వాళ్ళు తీసేసి కొంచెం పిల్లల సౌండ్ వస్తుంది. సో ఏం అనుకోద్దండి, పిల్లలు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు ఫెస్టివల్ కదా వచ్చామన్నమాట. సో ఇక్కడ మొత్తం అంతా చెన్నగానే అంటే ఇక్కడ అంతా ఫుల్ గా నింపేసినారు అన్నమాట. ఇంతకుముందు ఖాళీగా ఉండింది, ఇప్పుడు పంట వచ్చినందుకు వాళ్ళు మొత్తం ఇక్కడ పెట్టుకున్నారు. చూడేసరికి పంపు పెట్ట, అప్పట్లో మా కూడా ఉంది కానీ ఇప్పుడు లేదు. అది మా ఇంట్లో కూడా అప్పుడు ఉండింది. మా అమ్మ ఇక్కడ అన్ని బట్టలు చిన్నగా ఉండే అనుకుంటాను మళ్ళీ. సో ఇలా ఇవి అన్ని వాళ్ళు ఇంకా రైస్ ప్యాకెట్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ కూడా ఏం రాదు, చెన్నగానే ఉంది. ఇంకా పైన వాళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని పెట్టేసుకున్నారు. చూడండి పైన రూఫ్ కూడా ఎలా ఉందో చూడండి. అప్పట్లో ఇలానే ఉన్నారు, ఏమంటే దొంతలు అంటారు కదా, సో దానితో ద్వారా వాళ్ళు అలా చేసుకున్నారు. మనకి మామూలు ఇప్పుడు స్లాబ్ అవన్నీ వేసి నీట్ గా చేసుకుంటారు కదా, సో అలా అనమాట. సో కమింగ్ టు ఇది, దీని ఆపోజిట్ లోనే మళ్ళీ దేవుని గది అనమాట. దేవుని గది అంటే మన మామూలు సిటీస్ లో ఇంతే ఇంత ఉంటాయి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అందరికి రెండు దేవుళ్ళని ఒక దేవుని ఇలా పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ అలా కాకుండా వీళ్ళు ఒక రూమ్ లాగా చేసుకుని ఉంటారు అప్పట్లోనే. సో అప్పట్లో ఏమంటే ఇక్కడ ఉండింది దేవుని రూము. కానీ ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ చేసినారు. ఇక్కడ చూడండి ఇలా షిఫ్ట్ చేసుకొని మొత్తం సెటప్ అయితే చేసుకున్నారు. వద్దు చూడండి, ఇట్లా అయితే సెటప్ చేసుకున్నారు మొత్తము. అప్పట్లో ఇక్కడ ఇట్లా ఉండింది కాబట్టి వాళ్ళు ఇంకా ఇప్పుడు అప్పట్లో ఇదో ఇది కూడా లేదు, ఈ బిబ్బ కూడా ఓన్లీ ఇది ఒక్కటే అనుకుంటా ఉండేది. బట్ రంకు పెట్టలు ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు అప్పట్లో. సో ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇంకా అన్ని పెరుగుతాయి కదా బట్టలన్నీ. సో అందుకనేసి రెండు ఉన్నాయి ఇవి. సో ఇదంతా స్పేస్ అంటే చూడండి ఎంత పెద్దగా ఉంది, అసలు ప్లెజెంట్ గా. ఇక్కడ కూడా అవి అన్ని మొత్తం ఇవి జొన్నలు, ఇవన్నీ జొన్నలు కందులు అవే అనుకుంటా మొత్తం. ఇవి ప్యాకెట్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి, కట్టి పెట్టేసినారు వీళ్ళు. సో అలా ఇది అనమాట, ఇది మొత్తం ఇంత పెద్దగా ఉంది రూమ్, దేవుని రూమ్ అయితే. సో నెక్స్ట్ బయట కూడా ఏమంటారంటే, ఇంతకు ముందు నేను చూపించాను కదా స్టార్టింగ్ లో అక్కడ గడ్డివాము, అలా కాకుండా పక్కనే ఇంటి పక్కనే ఒక ప్లేస్ ఉంది ఖాళీగా. దానిలో మొత్తం ఏంటంటే ఇది అప్పుడు ఎద్దులు వీళ్ళకి బరగొడ్లు కూడా ఉండేవి అనమాట అప్పట్లో. సో అలా అవన్నీ కట్టేసినానికి ఒక ప్లేస్ ఉంది, గాడుబాటు ప్లేస్ అంటారు దాన్ని. సో అది కూడా మీకు చూపిస్తాను. అండ్ దాంతోపాటు గార్డెన్ కూడా వీళ్ళు కొంచెం చిన్నగా వేసుకున్నారు అనమాట. సో అది కూడా చూపిస్తాను, చూడండి ఫస్ట్. వెళ్దాం పదండి అక్కడికి, పాజ్ చేయలేము. ఇది వచ్చేసి ఇక్కడ ఇది ఉంది కదా, మా బాబుకి వేసిన, మా బాబుకి యూజ్ అవుతుంది. ఇంతకు ముందే మేము చిన్నప్పుడు అయితే ఇక్కడ ఉయ్యాల వేసుకొని ఉయ్యాల ఉయ్యేవాళ్ళం అనమాట. చాలా ఎప్పుడు వచ్చినా కంపల్సరీ ఒక ఉయ్యాల మాకు కంపల్సరీ. ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ అనమాట. ఇట్లా తాళ్లతోనే మరి చీరలు ఇంకా ఏమి యూజ్ రెడీమేడ్ అయితే కాదు, తాళ్లతోనే అనమాట. సో ఇక్కడ పెట్టుకొని మేము వేసుకున్నాము. కానీ ఇప్పుడు ఇదంతా చూడండి వీళ్ళు, ఇది ఏమంటారు నీమ్ ప్లాంట్ కదా, ఇది మనీ ప్లాంట్, సారీ నీమ్ కాదు మనీ ప్లాంట్. మనీ ఎక్కువ రావాలని మా అత్తలు బాగా దండిగేస్తున్నారు. మా అత్తలు కూడా మనీ ఎక్కువనే ఏమండి, ఏం కాదండి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి గార్డెన్, శివాజీ అండి. ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్, విలేజ్ కి వచ్చిన కూడా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నాడు. మీటింగ్ అనేసి కూర్చున్నాడు. విను నీకు తెలిసింది ఏముంది, ఓవర్ యాక్షన్ ఫెలో అనమాట మా ఇంట్లో. నువ్వు కనిపిస్తావు. సో ఇక్కడ అయితే మొత్తం గార్డెన్ చూడండి, ఏమేమి చెట్లు ఇవి, ఏం చెట్లు స్వామి, పేపర్ చెట్లు, ఇవి పేపర్ చెట్లు, ఇవి వచ్చేసి ఇది మందారం, ఇది ఇది మందారము, మందారమే ఇది మందారము, ఇది కనకాంబరాల చెట్టు, ఇది కూడా మందారం, ఇది ఇంకొక మందారం, వైట్ మందారం అనుకుంటాయి, పింక్ 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 మందారము.
मन सिटी ओनली विलेजेस अच्छा पार्ट मे वृत्ति अन्ट अभी सो अंकने स्टोर अस्कना इकडे एम ले गार्डन सो अभी नीम प्लांट चूँ अच्छे वे अंत मोतम हाउस अंत पाक मनी प्लांट अंड इकड वाटर चूँ गच्छु इलांटे असल विलेजेस असल इंटना एंत टैंकर्स अभी उठाई इकड़ते ओनली इलांटे उठाएन वील की स्टोर की अं नैक्स्ट इकड़े मोतम अभी गाड़ गाड़ मत टैंकर अड़ी चुप सो इन चूँगी मवा दी वाटर वाटर स्टोर वील की इकड़ वाटर विलेज कदा सो वाटर स्टोर संबंधी सरग् लेकिन सो अंत इकड़े मेवंत पोई अब पोई चूँ अंदी सो अभी यूज वीलू सो इला इधी मोतम हाउस टूर अन्ट सो विलेजेस हाउसेस इलाने विलेजेस हाउसेस इलाने मामल सिटीस वेरे उ विलेजेस वेरे उ सो मे विलेज वीडियो चूपा इंकोक अत वाली अभी अब लाइटिंग सरग् बेसा लेको शांपल तीयन सो मेड नचिंदे सो मे विलेजेस एला उ कमेंट्स सो वीडियो कचते लाइक चेक शेयर चाहिए अला कमेंट अला सब्सक्राइब चेयरि पक्न बेल आइकन हिटे वीडियो पेटा कहीं अला रहा है। Thank you for watching. Bye bye.